నేను ఎప్పుడు టైం పాస్ అవడం కోసం చూస్తుంటాను, చూస్తుంటే ఒక వ్యక్తిని తరచూ చూస్తుంటాను ఈ మీమ్స్లో. అదే ఏం మస్తు షేడ్స్ ఉన్నారా నీలో అని. మస్తు షేడ్స్ ఉన్నాయరా, ఏమ్రా కమల్ హాసన్ లాగానే అనేది. సో మనిషి టాలెంట్ ఉంటే ఇది అంటారే, అన్నం మెతుకు చాలు ఉడికిందా లేదని తెలియడానికి. ఆ రకంగా వీళ్ళందరూ వాళ్ళ టాలెంట్ని ఈ రకంగా వాళ్ళు చూపించుకుని నాలాంటి వాడి దృష్టిలో కూడా పడేలాగా ఉంది. అండ్ చిన్ననాటి నాస్టాలజిక్ ఫీలింగ్స్ నువ్వు చెప్పగలిగావు. ఐఎమ్ ఆల్సో సో హ్యాపీ. నన్ను చూసి మీరు అంత ఆనందపడతారో, మీ ఫీలింగ్స్ చెప్పినప్పుడు, మీ చైల్డ్హుడ్ విషయాలు చెప్పినప్పుడు నాకు అంత ఆనందం ఉంటుంది, అంత ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఐఎమ్ రియలీ గ్లాడ్ టు హియర్ దాట్. సో నైస్ ఆఫ్ యూ. ఇంకా నవదీప్ ఉన్నాడు. నవదీప్ చూసే కదా మా ఇంట్లో రామ్ చరణ్, రాణా, వరుణ్ వీళ్ళలాగానే తను కూడా చాలా అల్లరోడు, కానీ చాలా సినిమా వరకు చాలా బుద్ధిగానే ఉంటాడు. అండ్ వాళ్ళ ఫ్యామిలీ అంతా నాకు తెలుసు, వాళ్ళ అమ్మగారు వాళ్ళందరూ కూడా నాకు బాగా పరిచయం. ఆ రకంగా మా కుటుంబ సభ్యుడిగా నేను భావిస్తుంటాను. ఈ సినిమాలో నాకు ధ్రువలో తన పెర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది ఈ మధ్యకాలంలో. అలాగే ఈ సినిమాలో కూడా చాలా చక్కటి క్యారెక్టర్ చేస్తుంటాను నేను భావిస్తున్నాను. ఇంకా మంచి క్యారెక్టర్స్, ఇంకా నువ్వు వెరీ స్ట్రాంగ్ హీరోగా ఉండాలి నా కోరిక. అతడే అతడికి హీరోగా ఉన్నటువంటి ఆ లక్షణాలు అన్నీ ఉన్నాయి, బట్ వస్తుంది అవకాశం, చేద్దాం. అండ్ దెన్